సంపాదన సంపాదిస్తున్నప్పుడు, సొసైటీకి ఉపయోగపడుతున్నప్పుడు, భారం కాకుండా ఉన్నప్పుడు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మీరు ఏమనుకోకూడదు సార్. ఎందుకంటే చాలామంది భిక్షాటన చేసుకుంటారు, కానీ వీళ్ళు ఆ వృత్తిని ఎన్నుకోకుండగా తమ యొక్క ప్రావీణ్యత ఉన్నటువంటి దాంతో కళలను ప్రదర్శించి ఏదో ఒక రూపంలో డబ్బుని తీసుకొని వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి మనం సహకారం అందిస్తే కూడా మంచిదే, కానీ సొసైటీకి భారంగా ఉండి కుంటి సాకులు చెప్తూ నాకు ఏదో ఇంకొకరి దగ్గర ఉచితంగా అడుక్కొని తినడం అనేది కరెక్ట్ కాదు. అది వాళ్ళు పనిచేస్తే దేశం ఇంకా అభివృద్ధిలో పొందుతుంది. అర్థమవుతుందా మీరు చెప్పేది? పని చేయాలి ఖచ్చితంగా. కళ్ళు లేని వాళ్ళే అంత కష్టపడి పని చేసుకుంటున్నప్పుడు దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడంటే మనం ఎంత అదృష్టవంతులమో ఆలోచించండి. కరెక్టేనే కదా? మళ్ళీ మనకు అన్నీ ఉండి మనం ఏం చేయలేకపోతే మనం అసమర్థులమా లేకుంటే సమర్థులమా? వాళ్ళు కళ్ళు లేకున్నా చేయగలుగుతున్నారు, మళ్ళీ వాళ్ళు సమర్థులా మనం సమర్థులమా చెప్పండి. కానీ వాళ్ళే సమర్థవంతంగా ఉన్నప్పుడు మనం సమర్థవంతంగా ఉండాలా లేదా, తయారు కావాలా లేదా? ఏం ఆన్సర్ రాదా? తయారు కావాలా, బాగా పనిచేయాలా? మీ వయసులో మీరు చేయాల్సిన పని ఏమి? తల్లిదండ్రులకి సహాయం చేయడం చిన్న చిన్నగా, తర్వాత బాగా చదువుకోవడం. మీరు చేయాల్సిన పని ఇప్పుడు బాగా చదవాలి, చదవాలి, మంచి భవిష్యత్తును అందుకోవాలి. సరే, ఎనీహౌ మా యొక్క స్కూల్కి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. సార్ చెప్పారు కదా, అన్నీ ఉండి మేము ఏమీ చేయలేకపోతున్నాం, ఏమీ లేకపోయినా మీరు చేస్తున్నారు అన్నారు కదండి, దానికి ఉదాహరణ ఎవరు అంటే మీలాంటి. మరి మేము నిన్న వచ్చి సార్ ఎట్లా మన స్కూల్లో పిల్లలకి మోటివేషన్ క్లాస్ ఇలా ప్రోగ్రామ్ రూపంలో అందిస్తాం అనుకుంటున్నాం సార్, మరి కొంచెం మాకు పర్మిషన్ ఇస్తారని అడగగానే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు సార్. ఆ మోటివేషనే, మీరిచ్చే ధైర్యమే మాకు శ్రీరామ రక్ష. అట్లాగే మీకు కూడా మీ సార్స్ ఇచ్చే ధైర్యమే. మీ ప్రిన్సిపల్ సార్ ఈరోజు అన్నారు కదా, రేపటి నుంచి పట్టుదలగా చేయాలని మనలో లక్ష్యం అనేది ఒకటి ఉంటే కళ్ళు లేకపోయినా ఉన్నా ఒకటే, మనం సాధించగలం. కాబట్టి మరి మాలాంటి మరి వారికి మీలాంటి సార్స్ చాలా ఆదర్శవంతం సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాకు చిన్నప్పుడు పాఠాలు చెప్పబట్టే మేము ఇంత ఎత్తుకి ఎదిగి ఈ ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాం. కాబట్టి సార్ మరొకసారి మీకు శిరసు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తుంది మా సోచ్ ఫౌండేషన్. ఈ సోచ్ ఎటార్డ్ అన్నది 1995 నవంబర్ 3 ప్రారంభించడం జరిగింది. ఇందులో 1037 మంది అంధులు మరియు అనాథలు నివసిస్తున్నారు. మరి వారు లాండ్రీ, అలాగే టీచర్ ట్రైనింగ్, లాండరీ, ఫినాయిల్ తయారీ, కుట్లలిక, సింగింగ్, డాన్సింగ్ అన్ని రకాల వృత్తుల్లో స్థిరపడి ఉన్నారు. నేటికి మా సంస్థ ఎన్నో కళలని అభివృద్ధి పరుచుకుంది. మరి నేటికి మా సంస్థ హైదరాబాద్ మాకు మాను మేము చేయట్లేదండి, మా వెనకాల మీరు ఉంటేనే మేము చేయగలం. ఒక ఇల్లు కట్టాలంటే ఎన్నో రకాల పరికరాలు కావాలి, ఒక సంస్థను నడిపించాలంటే లక్షలాది మంది కోట్లాది మంది చిన్నారుల సహకారం అలాగే సాహస సహకారం కంపల్సరిగా కావాలని మేము మరి గర్వంగా.
తెచ్చినట్టు మర్ర చెట్టు నీడలో కొరగొంగుకోగినట్టు ఎర్రజెండా రెట్టెలో మెరుపు తట్టు కలిపినట్టు ఆ బాలసుడు ఆ బాలసుడు ఆ బాలసుడు నాటు 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 వీరనాటు నాటు 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 ఊరనాటు నాటు 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 పచ్చి మిరపలాగా పెసినాటు నాటు 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 పచ్చి కత్తిలాగా ఎవ్వినాటు గురువునారా
చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. పిల్లలకి ఉల్లాసంగా ఒకరు ఇద్దరు రానటువంటి పిల్లలు ఒక టీంగా వచ్చి మేమే అల్లరి అవుతుంది ఎక్కువ అని పోయి మీ ప్లేసెస్లో కూర్చోండి అని చెప్పాల్సినంత అవసరం వచ్చింది. చాలా హ్యాపీ. తర్వాత తల్లిదండ్రులను గురువులని అందరినీ గుర్తు చేస్తూ అందరి ప్రాధాన్యతను సంతరించుకునేటట్లా ఉన్నటువంటి పాటల్ని పాడి ఒక మోరల్ వాల్యూస్ని పెంచినారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తర్వాత ఒక మంచి కార్యక్రమం కొరకు ఈ కార్యక్రమాన్ని మీరు చేశారు. మా యొక్క పిల్లల సహకారం, మా సహకారం, అందరి సహకారం మీకు ఉంటుంది. 30వ తేదీ మేము వీలైనంత వరకు మీ ఆర్గనైజేషన్కి ఫండ్ డొనేట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బాయ్. ఇందాక డైలాగ్ చెప్పారు కదా, చెప్పండి, తగ్గేదేలానండి. ఓకే.